కొత్తగా ఏం జరిగింది అనుకునేది అయింది మరి మనందరం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న చిరంజీవి గారిది బోల మూవీ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది మరి మూవీ అయితే బాగుందా లేదా మూవీని కనీసం అయితే ఒకసారి అన్న చూడొచ్చా లేదా అని చెప్పేసి మీకు తెలియాలంటే ఈ వీడియోని అయితే కంప్లీట్ గా లాస్ట్ ఇంటి వరకు అయితే చూడండి అంతేకాకుండా కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి మన అందరం అనుకున్న విధంగానైతే మూవీ అయితే అసలు అయితే బాగాలేదని చెప్పుకోవచ్చు చాలా చాలా దరిద్రంగా అయితే ఉంది మరి మన మెహర్ రమేష్ గారు అయితే మళ్ళీ ఇంకో రాడు దింపారని చెప్పేసి మనం అయితే క్లియర్ గా అయితే మాట్లాడుకోవచ్చు మరి మూవీ స్టోరీ లైన్ విషయానికి వస్తే అయితే చిరంజీవి సిస్టర్ అయితే కీర్తి సురేష్ చెప్పుకోవచ్చు మరి సుశాంత్ ఏమవుతాడు అంతేకాకుండా అయితే కీర్తి సురేష్కి అయితే ఏమైంది మరి చిరంజీవి అయితే వాళ్ళతో ఫైట్ చేయడానికి కారణమేటి ఇవన్నీ తెలియాలంటే మీరైతే కంప్లీట్ గా మూవీ చూస్తే మాత్రం మీకు అర్థమవుతుంది అది కూడా మీకు ఓపిక ఉంటాయని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది మరి శ్రీముఖి వీళ్ళందరి క్యారెక్టర్స్ అయితే పెట్టుకొని మొత్తం కామెడీ సీన్స్ తో మొత్తం అయితే మూవీని అయితే చెడగొట్టాడని చెప్పుకోవచ్చు అసలు మన చిరంజీవి గారికి అయితే ఇంతలా అయితే కామెడీ సీన్స్ అయితే అవసరం లేదని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది ఈ మధ్య కాలంలో చిరంజీవి గారు వచ్చే మూవీస్ కానీ వాళ్తేర వీరయ్య కానీ గాడ్ ఫాదర్ కానీ సో చాలా అంటే చాలా కామెడీ సీన్స్ ఎక్కువ ఉంటున్నాయని చెప్పుకోవచ్చు మొత్తం కామెడీ తోటి అయితే మూవీ హిట్ అవుతే అసలు అయితే అవ్వదు మరి మధ్య మధ్యలో పవన్ కళ్యాణ్ గారిని అయితే ఎంటర్టైన్ చేస్తూ అయితే మాట్లాడడం సో ఇవన్నీ అయితే అవసరం లేదన్నమాట అసలు ఈ ఆల్రెడీ రీ రీమేక్ మూవీ అని చెప్పేసి మనకైతే తెలిసిన విషయమే ఈ రీమేక్ మూవీ సరిగ్గా తీసినా సరిపోతుంది అంతేగాని ఏమేమో మధ్యలో అంత స్టఫ్ నింపి అంత చెడగొట్టాడని చెప్పేసి మనమైతే మాట్లాడుకోవచ్చు ఇంత మంది క్యారెక్టర్స్ ని పెట్టుకొని ఇంత మంది మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని పెట్టుకొని అయితే మన మెహర్ రమేష్ గారు అయితే మంచి రాదు అని చెప్పేసి మనమైతే క్లియర్ గా అయితే మాట్లాడుకోవచ్చు ఇలాంటి స్టోరీస్ అయితే మనమైతే నైన్టీన్ నైన్టీస్ నుంచి అయితే చూస్తున్నాం మనకైతే ఇలాంటి స్టోరీ చూడడం అయితే ఏం కొత్త అయితే కానీ రీమిక్ రీమేక్ మూవీని ఉన్నది ఉన్నట్టుగా తీసినా సరిపోతుండే మధ్యలో స్టఫ్ నింపడం మధ్యలో కామెడీ చేయడం అసలు కామెడీ ఎందుకు వస్తుందో అర్థం కాదు మధ్యలో సాంగ్ ఎందుకు వస్తుందో అర్థం కాదు అసలు ఏమవుతుందో స్టోరీ అసలు ఏం అర్థం కాదనమాట మూవీ అయితే మరి చిరంజీవి ఫ్యాన్స్ కి అయితే ఎలాగో హిట్ చేయాలని చెప్పేసి నచ్చుతుందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది మీరు కనుక అలా హిట్ చేయాలనుకుంటే మళ్ళీ వీళ్ళందరూ కలిసి ఇలాంటి రీమిక్ మూవీలు అయితే తీసుకొని మళ్ళీ ఇలాంటి మూవీస్ అయితే తీస్తారనమాట సో మనమైతే ఇలాంటి మూవీస్ నైతే అసలు అయితే ఎంకరేజ్ చేయదు ఎందుకంటే నేను కూడా ఒక చిరంజీవి ఫ్యాన్ గా అయితే చెప్తున్నాను మన చిరంజీవి గారికి అయితే ఇలాంటి రిమిక్ మూవీస్ అయితే అయితే అవసరం లేదని నా ఫీలింగ్ ఎందుకంటే మన చిరంజీవి గారి రేంజ్ కైతే ఇలాంటి రిమిక్ మూవీస్ అయితే అస్సలైతే సెట్ అని చెప్పేసి నా ఫీలింగ్ సో మీకు కూడా అయితే చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యారని చెప్పేసి నాకైతే ఇప్పటికే తెలుస్తుంది అంతేకాకుండా అయితే మన చిరంజీవి గారి రేంజ్ ఏంటో ఓల్డెన్ డేస్ లో మూవీస్ చూస్తే తన మూవీ కంటెంట్ గానీ మూవీ స్టోరీస్ అయితే ఎలా ఉంటాయో మీకు అయితే తెలిసిన విషయం ఆ మూవీస్ కి ఈ మూవీస్ కి కంపేర్ చేస్తే మాత్రం అయితే ఆ మూవీస్ కింద అయితే ఈ మూవీ ఒక్కటి కూడా అయితే పనిచేయదు అని చెప్పేసి నేనైతే చెప్తాను క్లియర్ గా ఒకవేళ ఫ్యాన్స్ అయితే హిట్ చేసి ఇలాంటి మూవీస్ తీస్తే ఇలాంటి మూవీస్ చూస్తాం అనుకుంటే మాత్రం అయితే అదైతే మీ కర్మ చెప్పుకోవచ్చు ఎందుకంటే చిరంజీవి గారి మూవీస్ ఈ మధ్యన వచ్చే మూవీస్ ప్రతి ఒక్కటి ఇలానే ఉంటున్నాయని అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు సో అన్న చనిపోవడం తమ్ముడు చనిపోవడం సో మధ్యలో అయితే ఏదో కామెడీ సాంగ్స్ ఉండడం మరి ఇదే విధంగా అయితే రిమిక్ మూవీస్ ఇదే విధంగా అయితే లైన్అప్ అయితే మెయింటైన్ చేయడం అయితే జరుగుతుంది మరి మన వాళ్ళైతే ఇలాంటి రిమిక్ మూవీస్ అయితే అసలు అయితే ఎంకరేజ్ చేయొద్దని నేనైతే చెప్తున్నాను నాకైతే ఈ మూవీ అయితే అసలు నచ్చలేదు మీకు కూడా చాలా మందికి అయితే నచ్చలేదు అని నాకు కూడా తెలుసు కానీ కావాలని మీరైతే మూవీ బాగుంది హిట్ చేయాలని చెప్పేసి ఏదేదో మాట్లాడతారు కానీ ఇలాంటి మూవీస్ ని ఎంకరేజ్ చేస్తే మళ్ళీ ఇలాంటి మూవీస్ ఏ వస్తాయని నేను అయితే క్లియర్ గా అయితే చెప్తున్నారు మరి అయితే ఇలా ఎంకరేజ్ చేస్తే మళ్ళీ ఇలాంటి మూవీస్ అయితే వస్తూనే ఉంటాయి అన్నమాట మనమైతే మన చిరంజీవి గారికి అయితే ఇలాంటి మూవీస్ ని అయితే అసలు అయితే ఎంకరేజ్ అయితే చేయొద్దు ఎందుకంటే మన చిరంజీవి గారు రేంజ్ ఏంటో మనకైతే తెలిసిన విషయం మరి మీలో ఎంతమందికి ఇలానే అనిపించిందో లేదో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి కొత్త మన ఛానల్ చూస్తున్న వాళ్ళు మూవీ కంటెంట్స్ కోసం మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి ఎందుకంటే మన లో ఇలాంటి మూవీ రివ్యూస్ గానీ మూవీ కంటెంట్స్ గానీ వస్తూనే ఉంటాయి కాబట్టి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గా ప్రతి ఒక్కరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే సపోర్ట్ ఇస్తారని కోరుకుంటూ మరి బాగా వేసే అందరికైతే